ప్రతి ఒక్క దేశ పౌరుడు అమెరికాని ఒక్కసారైనా సందర్శించాలి అని అనుకుంటారు. అంతగా ఆ దేశంలో ఏముందో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏ దేశంలోనైనా సాధారణంగా ప్రజల దగ్గర కన్నా గవర్నమెంట్తో ఎక్కువ ఖజానా ఉంటుంది, కానీ యుఎస్లో సీన్ రివర్స్. ఇక్కడ యాపిల్ కంపెనీతో ఉన్న ఖజానా ఆ దేశ ఫెడరల్ గవర్నమెంట్తో ఉన్న ఖజానా కన్నా ఎక్కువగా ఉంటుందట. ఇప్పుడు మనం అనుకుంటున్న న్యూయార్క్ యొక్క స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉన్న స్థలం న్యూయార్క్లో కాదు. ఈ కట్టడం న్యూజెర్సీకి దగ్గరగా ఉంటుందట, కానీ 1800 జరిగిన ఒప్పందం ప్రకారం న్యూయార్క్ రాష్ట్రానికి అప్పచెప్పడం జరిగిందట. ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి ఉన్న కిరీటానికి 7 కిరణాలు 7 ఖండాలకు సూచిస్తాయట. ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఉండేది అమెరికాలోనే, కానీ ఆ పర్వత అడుగు భాగం సగానికి పైగా నీటిలోనే ఉంది. అందువల్ల సముద్ర అడుగు భాగం నుండి పర్వత ఎత్తులను పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఎవరెస్ట్ను ఎత్తైన పర్వతంగా ప్రకటించారట. ప్రపంచంలో సందర్శకులు ఎక్కువగా సందర్శించే స్థలం స్పేస్ మ్యూజియం. ఇది అమెరికాలోనే ఉంది. అమెరికా వాసులకు పిజ్జా అంటే ఎంత ఇష్టం అంటే రోజు 100 ఎకరాల పిజ్జా అమెరికా వాసులు తింటారట. ఫెర్రిస్ వీల్ యొక్క జన్మస్థలం అమెరికాలోని చికాగోలో. ప్రపంచంలో అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ పెంటగాన్. దీని యొక్క విస్తీర్ణం 6.6 మిలియన్ స్క్వేర్ ఫీట్. ఇది డిఫెన్స్ హెడ్ డిపార్ట్మెంట్కి చెందినదట. దీన్ని బట్టి తెలుస్తుంది వారు దేశ భద్రతకు ఎంత విలువ ఇస్తారోనని. ఈ దేశంలో మొదట యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ. ఇది కేంబ్రిడ్జ్ అండ్ బోస్టన్ల మధ్య ఉంది. ప్రపంచంలో అతి పొడవైన రాళ్లతో కట్టిన ఆర్చ్ బ్రిడ్జ్ అయిన రాక్ విల్లే బ్రిడ్జ్ ఇక్కడే ఉంది. ప్రతి ముగ్గురిలో ఒకరు ఒబెసిటీతో బాధపడుతుంటారట. అలాస్కాలోని ప్రజలు ఎంత బిజీ అంటే 90% ప్రజలు అక్కడ నడుస్తూనే పనిచేస్తారట. మన దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన బ్రిటిష్ వారు ఆఖరికి అమెరికాని కూడా వదలలేదు. బ్రిటిష్ వారు మొదటగా రాకెట్ ప్రయోగం చేసింది అక్కడే. ఆ ప్రయోగం ఎంసీ హెన్రీ ఫోర్ట్ ఆక్రమించే యుద్ధంలో 1812 జరిగింది. ఈ యుద్ధం నుండే అమెరికా సోదరుల యొక్క జాతీయ గీతం వచ్చిందట. ఇంతకీ ఆ జాతీయ గీతం పేరేంటో తెలుసా? ద స్టార్ స్పాంగిల్డ్ బ్యానర్. ఈ గీతాన్ని రాసింది ఫ్రాన్సిస్ స్కాట్ కీ. వారికి దైవభక్తి ఎక్కువే. ప్రతి 4లో ఒకరు పునర్జన్మ ఉంది అని నమ్ముతారట. 30% మంది అమెరికా సోదరులు చంద్రుడిపై కాలు మోపుతామని కూడా అనుకోలేరంట. అమెరికాలో ప్రతి 100 మందికి పుట్టిన పిల్లలలో 40 మంది పెళ్లి కాని ఆడవారికే పుడతారట. మనం రోజువారీగా చూస్తున్న హాలీవుడ్ ఫిలిమ్స్ హెడ్ క్వార్టర్ కూడా అమెరికాలోని కాలిఫోర్నియాలోనే ఉందట. ప్రతి ఏటా అందగత్తెల పోటీలు న్యూయార్క్ సిటీలోనే నిర్వహిస్తారు. ఇదండి అమెరికా గురించి సంక్షిప్త సమాచారం. ఇంకా అమెరికా గురించి చెప్పాలంటే గంటలు సరిపోవు. ఇక సెలవు తీసుకుంటూ జై హింద్.